మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లో తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మందమర్రి మార్కెట్ ఏరియాలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు మద్దతుగా నిర్వహించే రణదీక్షకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, నరసింహారావు, రామిడి కుమార్, గాండ్ల సమయ్య, వార్డు కౌన్సిలర్లు, యువ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా మన ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తెలంగాణ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దీన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుంది. ముఖ్యంగా 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమందిని ఒప్పించి మెప్పించి పార్లమెంటులో బిల్లును పెట్టి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మేధావులందరూ దీని గురించి అప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ కానివ్వండి, ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ పిండి గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, అన్ని ప్రభుత్వాలని అన్ని పార్టీలను రా దేశం మొత్తం తిరిగి కేసీఆర్ గారు ఒప్పించి 2001 సంవత్సరం నుంచి 2014 వరకు దీన్ని ఎంతో కృషి చేసి ఎన్నో మిలియన్ మార్చులు, నిరాహార దీక్షలు, రైల్ రోకోలు అన్నీ చేసి అందరినీ మెప్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత దీనికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే శ్రమంలో ఎన్నో కమిషన్లను కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది. కృష్ణా కమిషన్ వేయడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రజల కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున ఎన్నో సంవత్సరాల చరిత్ర చూస్తే కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం గద్దెనికిన అటువంటి సందర్భం లేదు. కాబట్టి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఇటు పేదలకు కావచ్చు, పెన్షన్ల పరంగా కానీ, కళ్యాణ లక్ష్యం పరంగా కానీ, చెప్పాలంటే విద్యుత్ పరంగా కానీ 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్రభుత్వం. ఈ రోజున ఈ గౌరవ ముఖ్యమంత్రి వారు అన్ని స్టేట్లో ఉన్నటువంటి మంత్రులను కలుస్తూ రాబోయే రోజుల్లో మా యొక్క పార్టీని, బీజేపీ పార్టీని ఎక్కడ గొంతపెడతానన్నటువంటి దురుద్ర ఉద్దేశంతో ఈరోజు తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇటువంటి విషయాన్ని బీజేపీ నాయకుల ద్వారా ఈ యొక్క తిప్పుకోవడం అవసరం ఎంతైనా ఉన్నది. ఈ చూసినట్లయితే మనం ఆ రోజులలో సింగరేణి కార్మికులు ఆ రోజు సకజన సమ్మెలో కుటుంబాలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చి చాలామంది తాగారు ఫలితం. ఈరోజు తెలంగాణ ఇటువంటి తెలంగాణ సాధికులు తెలంగాణను అవమానించే విధంగా ప్రజలు మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ బీజేపీ నాయకులారా, ఒకటే చెబుతున్నాం, ఈ యొక్క ఆయన వాక్యాలు మన ప్రాంతానికి సంబంధించిన కాబట్టి మీరు కూడా చెప్ప ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి రాజ్యసభలో ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మరి బైఫర్కేషన్ చేసేటప్పుడు డోర్లు బిగించి పార్లమెంటు ద్వారాలు మూసేసి ఈ తెలంగాణను ఇవ్వడం జరిగింది అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం, సిగ్గుచేటు. మోడీ గారు, మీరు ఆ రోజు పార్లమెంట్లో లేరు, కానీ డోర్లు మూసివేసుకొని దొంగతనంగా తెలంగాణ తెచ్చుకోవాల్సినటువంటి అవసరము తెలంగాణ ప్రజలకు లేదు. అది గుర్తించాలి మీరు ముందుగా. ప్రపంచంలో ఎక్కడ చేయలేనటువంటి విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసినటువంటి ఘనత ఈ తెలంగాణ ప్రజలది. ఇక్కడ ఎక్కడ చేయనటువంటి విధంగా సకల జనుల సమ్మె జరిగింది, సింగరేణి సైరన్ మూగబోయింది, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ దేశంలో ఉండబడేటువంటి ఆరోజు ఉండబడేటువంటి ప్రభుత్వ పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ భయపడి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ మీరేమో